సినిమాని కూడా సపోర్ట్ చేయండి అన్న, సినిమా ఎంత చెండాలంగా ఉన్నా సినిమాకి సపోర్ట్ చేయండి అన్న, సినిమా గాలిదాన్ని మాత్రం చెప్పకండి అన్న, నిజం చెప్తున్నా. సాంగ్స్ కూడా సినిమాకి తగ్గట్టు సాంగ్స్ పెట్టింది అన్న, ఇంకా దీంట్లో హీరోకి తగ్గట్టు సాంగ్స్, హైలైట్ వచ్చింది క్యారెక్టర్ తగ్గట్టు సాంగ్స్ సూపర్ అన్న అసలు నిజంగా. దీనిలా అన్న కామెడీ కొంచెం ఉంది అన్న, కానీ సూపర్ అనిపించింది హీరోతోటే కామెడీ, ఆయన లాంగ్వేజ్కే కామెడీ ఉంటుంది, మస్తు ఉంటుంది కామెడీ కూడా అన్న. డైలాగ్ మాత్రం మస్తు ఇనూరి హైలైట్ ఉంటుంది. మెగాస్టార్ లుక్ చేత కనిపించలేదు కానీ మన అట్లేం లే అన్న, డిఫరెంట్ లుక్ ఉందన్న, కొంచెం లైట్గా అవునా అంటే ఇక నార్మల్గా తగ్గట్టు. సో అన్న ఇప్పుడు శోభన్ బాబు అన్న సేమ్ అదే స్టైల్లో మళ్ళీ చేసేసి పాట ఇట్టు కాదు, సినిమా కూడా ఇట్టు కాదు, డిఫరెంట్గా వేసారు, బాగానే ఉన్నాయి అప్పట్లోగానే జనరేషన్ పాత జనరేషన్ లాగానే వేసిండు డ్యాన్స్ కూడా, కానీ సూపర్ వేసిండు, హైలైట్ అనిపిస్తుంది పాట కూడా. అదొక్క సాంగ్ ఇంకా బాబా కుసన్ మాత్రం ఇట్లా లేచి హైలైట్ హీరోయిన్ అన్న, మళ్ళీ వచ్చిందన్న శ్రీదేవి, అయితే శ్రీదేవి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించిందన్న నాకైతే. సూపర్ అన్న సినిమా మాత్రం సూపర్ అన్న. అన్న సినిమాలో రొమాంటిక్ సీన్సా? రొమాంటిక్ సీన్స్ ఏం లేదు అన్న, ఇక్కడ సినిమాలో రొమాంటిక్ సీన్ పెట్టొద్దన్న, అది శ్రీదేవిది సీన్స్ పెట్టేయండి, నార్మల్గా మంచిగా ఉన్నాయి. దీనిలో హీరోయిన్ కూడా నార్మల్గా ఎక్స్పోజింగ్ లైట్గా ఉంటుంది, మస్తు ఉంటుంది సినిమా మాత్రం. ఫ్యామిలీ తరఫున వచ్చి చూడండి, సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది. గజ్జలగొండ గణేష్ని ఏమో ఒక రేంజ్లో కూర్చోబెట్టేయండు, మళ్ళీ ఒక గణేష్ మళ్ళీ టూ తీసాడు సినిమా వచ్చి హరిశంకర్ అన్న హైలైట్ సినిమా. సవాలేకుం రేటింగ్ అన్న, 5/5 అన్న నీకైతే రేటింగ్. గబ్బర్ సింగ్ తర్వాత ఇట్టు నీ ఏమో గట్టికి ఇచ్చినప్పు. ఎవరైతే గబ్బర్ సింగ్ మన పవన్ కళ్యాణ్ కొడుకు అవుతాడా? పవన్ కళ్యాణ్ కొడుకు అవుతాడు ఆయన. ఫస్ట్ సినిమా అయితే హైలైట్ ఉంది, వారు మస్తు ఎంజాయ్ చేయరు సినిమా మాత్రం. ఫైరస్ ఎంకరేజ్ చేయకండి అన్న ప్లీజ్, సినిమాని తిట్టకండి అన్న ప్లీజ్, చెప్తున్నా కదా, కానీ ఎంకరేజ్ చేయండి, ఎత్తున్న సినిమా చూడండి అన్న. సరే అన్న, సారీ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అన్న.